హలో హాయ్ వెల్కమ్ టు హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాక. సో ఇవాల్టి సరికొత్త డిష్తో మన ముందు మన చెఫ్ మస్తాన్ గారు వస్తున్నారు. వెల్కమ్ చెప్తాం. సో చెఫ్ మస్తాన్ గారు, ఈ రోజు మనం చేసే వంటకం పేరేంటి? ప్రాన్ రోస్ట్. ప్రాన్ రోస్ట్, ఓకే. బాయిల్ చేసుకున్నాం 150 grams ప్రాన్స్. సో ముందుగా మనం బాయిల్ చేసుకున్న 150 grams ఆఫ్ ప్రాన్స్, మీ ఇష్టం ఎంతైనా క్వాంటిటీ. మనమైతే ఇక్కడ 150 grams యూజ్ చేస్తున్నాం. సాల్ట్, చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, ఓకే బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, ధనియా పౌడర్, మీట్ మసాలా, చిల్లీ, కరివేపాకు. ఓకే, నార్మల్గా సాల్ట్, అన్ని పెప్పర్, వైట్ పెప్పర్, సాల్ట్ మరియు కార్న్ఫ్లోర్. సో ఇవన్నీ యూజ్ చేస్తాం మనం ఈ రోజు స్పెషల్ డిష్కి అయితే. సో ఇప్పుడు మనమైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్కి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ ఏమైనా క్వాంటిటీ ఉందా? 250 grams ఆఫ్ ఆయిల్. సో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనము ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఉడకపెట్టిన ప్రాన్స్ అయితే మనకి తీసుకుంటున్నారు. సాల్ట్ యాడ్ చేస్తున్నారు వీటిలో, ఆల్రెడీ బాయిల్ చేస్తున్న ప్రాన్స్లో. నెక్స్ట్ కారం కూడా వేస్తున్నారు. తర్వాత వైట్ పెప్పర్ అండ్ నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ 1 tablespoon, ధనియా పౌడర్ 1 tablespoon, కొరియాండర్ పౌడర్, మీట్ మసాలా. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాము ప్రెసెంట్ అయితే. నెక్స్ట్ ఎగ్ తీసుకోవాలి. ఓకే, హోల్ ఎగ్ తీసుకోవాలా లేకపోతే వైట్ ఒకటేనా? వైట్ ఒకటి. సో మనం ఆల్రెడీ వేసిన ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ ఎంతసేపు పడుతుంది? 2 మినిట్స్ సరిపోతుందా? సో మనం అది ఎంత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అండ్ లాస్ట్లో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఏమైనా క్వాంటిటీ ఉందా? 2 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్. బాయిల్ చేసుకున్న రొయ్యలు తీసుకున్నాము. సాల్ట్, కారం, మిరియాల పొడి, వైట్ పెప్పరు, మీట్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో 2 మినిట్స్ మనం మ్యారినేషన్ చేసుకోవాలి. అండ్ ఎక్కువసేపు ఉన్న టేస్ట్ వస్తుంది, బట్ 2 మినిట్స్ చేయాలి. సో ఆయిల్ అయితే మనకి హీట్ అవుతుంది. సో మస్తాన్ గారు, మామూలుగా ప్రాన్స్లో ఎన్ని టైప్స్ చేయగలుగుతారు మీరు మ్యాక్సిమం? ప్రాన్ రోస్ట్ ప్రాన్స్ 64. సాసీతో వస్తుంది, సోయా సాస్తో. ఓకే, అదొక ఐటమ్. ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ 2000. ఓకే, 2000 డిఫరెంట్గా ఉంది. పెరుగుతో. ఓకే, సో అవన్నీ వెరైటీస్ అన్నీ ఎలా, ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు కుకింగ్? మ్యాక్సిమం 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ బాగా రోజు ట్రై చేస్తూనే ఉంటారా? ఓకే. సో మ్యాక్సిమం మీరైతే వెంటనే ఎన్ని వంటకాలు చేయగలుగుతారు? 10 ఐటమ్స్. 10 ఐటమ్స్, ఓకే. అన్ని స్పెషల్స్ వచ్చా మీకు మరి? మీకు కుకింగ్ మీద ప్యాషన్ ఎప్పటి నుంచి వచ్చింది? ప్యాషన్ అంటే 7 ఇయర్స్ నుంచి హోటల్ ఫీల్డ్ వచ్చింది. ఓకే, హోటల్ ఫీల్డ్ నుంచి అలా ఇంట్రెస్ట్, కొత్త వెరైటీస్ అన్నీ ట్రై చేస్తుంటారు. ఇప్పటి వరకు మీకు ఫేవరెట్ ఏంటి మీరు ట్రై చేసిన రెసిపీస్లో? ఈ ప్రాన్ రోస్ట్, ప్రాన్ 64. ఓకే, ఇంకేమన్నా ప్రాన్స్లో కాకుండా ఇంకేమన్నా? చికెన్ 64 ఉంది. ఓకే, దానికి దీనికి వేరియేషన్ ఏంటి? చికెన్కి అండ్ ప్రాన్స్లో మనం చేసే వేరియేషన్ ఏమైనా ఉంటుందా? ఫ్రాన్స్ అంటే బోన్లెస్ వస్తుంది, చికెన్ అంటే బోన్ ఐటమ్ వస్తుంది.
బోన్లెస్ కూడా చేస్తారు కదా బోన్లెస్ కూడా సో ఇప్పుడైతే మనమైతే డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అయితే పోసేసుకొని అండ్ ఈరోజు మనం ఫ్రై డిష్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్గా ఈ ఫ్రై డిష్ పప్పులో కానీ ఎలాంటి ఐటమ్స్లోనే సూపర్గా మనం తినచ్చు అండ్ కొన్ని గ్రేవీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి రైస్తో కూడా తినచ్చు సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనమైతే ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఆల్రెడీ మ్యారినేషన్ పెట్టుకున్నాము సో అది అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఫ్రాన్స్ ఒక్కొక్కటి ఆయిల్లో వదులుకోవాలి సో ఆయిల్ పూర్తిగా హీట్ అయిపోయాక మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో అదంతా ఒక సపరేట్ సపరేట్గా యాడ్ చేసుకోండి ఆయిల్లో ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు క్రిస్పీగా ఉంటుంది స్నాక్స్ లాగా ఉంటుంది సో ఈవినింగ్ స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు ఎగ్జాక్ట్గా ఇదైతే చాలామంది ప్రాన్స్ అనగానే కర్రీ ఎక్కువ లైక్ చేయరు బట్ ఇలా ఫ్రై ఐటమ్స్ అయితే పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైమ్స్లో ఎస్పెషల్లీ కొత్త కొత్త వెరైటీస్లో ఇది ఒకటి కూడా సో మనం ఏదైతే అన్నీ యాడ్ చేసుకున్నామో అది ఒక్కొక్కటిగా మన మస్తాన్ గారు అన్ని ఆయిల్లో అయితే వేస్తున్నారు సో మ్యాక్సిమం మనకి ఇది కుకింగ్ కాబట్టి సో నార్మల్గా మ్యారినేషన్ ఎంతసేపు పెడితే బాగా మనకి మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి ఓకే క్రిస్పీగా మినిమం ఎంత టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి మినిమం 10 మినిట్స్ పడుతుంది 10 మినిట్స్ సో మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే అదంతా మళ్ళీ అంత కంబైన్ అయిపోతుంది కాబట్టి సో మనం ఆయిల్లో వేసాక కొంచెం సపరేట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన రెసిపీ కూడా బాగా వస్తుంది ఇలాగా విడివిడిగా వస్తుంది ఫ్రాన్స్ ఓకే క్రిస్పీగా వస్తుంది ఫ్రాన్స్లో మీ ఫేవరెట్ డిష్ అంటే ఏం చెప్తారు ఫ్రాన్స్ ఫ్రై అది ఎలా అది సెమీ గ్రేవీతో ఆనియన్ టమాటా ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ అయి వస్తుంది సెమీ గ్రేవీతో రైస్ లోకి చపాతీలోకి పులకాలోకి చాలా బాగుంటుంది ఫ్రై ఐటమ్స్ అయితే మనం ఎక్కువ స్నాక్ గా బాగా లైక్ చేస్తాము పప్పుచారు గానీ రసంలో గానీ అన్నిట్లో బాగా తినొచ్చు ఇది ఫ్రాన్ రోస్ట్ బాగుంటుంది వాటికి సో ఎలాగో స్టార్టర్ కాబట్టి మనం అది ఫుడ్ లో కాకుండా స్నాక్ లో అయితే సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు సో నార్మల్గా మన రిలేటివ్స్ ఎవరైనా సడన్గా వచ్చారనుకో క్విక్గా చేసే రెసిపీ అన్నమాట ఇది అప్పటికప్పుడు వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే సో మెయిన్గా మనము ఆల్రెడీ ఈ కుకింగ్ రెసిపీ మనం ఆల్రెడీ చూసాము సో నేనైతే మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ బాయిల్డ్ అయిన ప్రాన్స్లో నార్మల్ మసాలా గరం మసాలా కానీ అండ్ ధనియా పౌడర్ సాల్ట్ మిర్చి అన్ని అండ్ ఆల్రెడీ వైట్ ఎగ్ మాత్రమే మనం వేయాలి ఎల్లో వదిలేయాలి సో అవన్నీ యాడ్ చేసుకొని మ్యారినేషన్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది సో అవి కొంచెం సేపు వదిలేసాక ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఆయిల్ బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు రెసిపీ బాగా వస్తుంది సో మ్యాక్సిమం ఇలా మన రిలేటివ్స్ రాగానే ఈజీగా క్విక్గా అయిపోవాలంటే ఇది ఖచ్చితంగా మనమైతే ట్రై చేయాలి సో ఇప్పుడైతే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం ఇంకా కుక్ అవుతుంది నార్మల్గా ప్రాన్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి కొంచెం టైం అయితే పడుతుంది వెజ్ కన్నా ఇది కుకింగ్ ఎక్కువ కూడా పడుతుంది కాబట్టి సో ఇది మనకి ఎంత టైం పట్టినా కానీ మనం ఏదైతే మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చేస్తామో అది చాలా క్విక్గా సింపుల్గా అయిపోతుంది కాబట్టి సో మనం ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాన్స్లో ఇది కాకుండా ఇంకా ఏమన్నా క్విక్గా ఏమన్నా రెసిపీస్ ఉన్నాయా వెంటనే చేసేవి రెసిపీస్ అంటే ఫ్రాన్స్ 64 ఉంది ఫ్రాన్స్ 64 ఓకే ఇది కూడా సేమ్ అలాంటి ప్రాసెస్ సేమ్ అలాగే కోటింగ్ ఇచ్చుకొని ఎగ్ కార్న్ పౌడర్ చిల్లీ సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని కోటింగ్ ఇచ్చుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కన మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో సెపరేట్ గా మనం ఫ్రై చేసుకోవాలి ఇది అంటే డీప్ ఫ్రై చేస్తాం ఆయిల్ డ్రై క్రిస్పీగా ఇది అది ఒక రోజు సాల్సీగా వస్తుంది ఓకే ఓకే కొంచెం వెట్ గా గ్రేవీ టైప్ వస్తుంది సో ఇంకా బాయిల్ అవుతూ ఉంది సో ఇది ఎక్కువ టేస్ట్ ఉంటుందంటారా అది ఎక్కువ టేస్ట్ ఉందంటారా ఫ్రాన్స్లో అన్ని టేస్ట్ బాగానే వస్తుంది బాగుంటాయి ఓకే లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక
వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. ఆల్రెడీ మనకి ఆల్రెడీ బాయిల్ అవుతూ ఉన్నట్టుంది. బాయిల్ అయిపోయింది. సో ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయింది అండ్ చూసారు కదా కలర్ అయితే. సో ఇలాగ గోల్డెన్ కలర్ లో వచ్చినా గోల్డెన్ బ్రౌన్ లో వచ్చినా సరిపోతుంది మనకి. అండ్ ఆయిల్ బాగా వడగట్టుకోవాలి. ఓకే, అప్పుడే మనకి కొంచెం ఆయిల్ అనేది వడగట్టుకుని పక్కన బౌల్ లో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మరికొద్ది క్రిస్పీగా చేసుకుందాం. సో నెక్స్ట్ అదే ప్రాసెస్ మనం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో నెక్స్ట్ ఐటమ్స్ ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఇస్, సాల్ట్ పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్ బ్లాక్ పెప్పర్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాము. సో అదే మళ్ళీ ఈ ప్రాసెస్ కూడా అలాగే యాడ్ చేసుకుంటున్నాము, సేమ్ కొరియాండర్ పౌడర్ చిల్లీస్ అండ్ అలాగే అన్ని పౌడర్స్ యాడ్ చేస్తున్నాము. ఎగ్, ఇందాక చెప్పినట్టుగానే ఎగ్ వైట్ మాత్రమే వేయాలి. సో నార్మల్గా మనం ఎందుకు ఎక్కువ ఎగ్ వైటే ప్రిఫర్ చేస్తాం ఇలాంటి ఫుడ్ ఐటమ్స్లో? అది క్రిస్పీగా వస్తుంది కదా, క్రిస్పీ కోసం. అదే ఎల్లో వేస్తే క్రిస్పీనెస్ తగ్గుతుంది. ఓకే, సో మనకి మంచి చిట్కా కూడా వచ్చిందనమాట. సో నార్మల్గా హోటల్స్లో కానీ క్రిస్పీగా మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ ఎగ్ వైట్ అనమాట. సో సేమ్ అలానే అన్ని ఐటమ్స్ మిక్స్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకొని మంచిగా మ్యారినేషన్ పెట్టుకొని సైడ్ పెట్టుకుందాం. సో అలాగే మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాం. సో మనకి మన స్నాక్ ఐటమ్ ఎక్కువ కావాలి. చాలా ఎక్కువ మంది మన రిలేటివ్స్ కానీ స్పెషల్గా వస్తే ఖచ్చితంగా కొంచెం అయితే సరిపోదు కాబట్టి ఎక్కువ మనం ప్రాన్స్ తీసుకొని ఇంకా యాడ్ చేసుకోవడమే బెటర్. సో అప్పుడే అన్ని అందరికీ బాగా సర్వ్ అవుతుంది. సో ఏదైతే కలుపుకున్నామో మనం మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము. సో ఇందాక చెప్పినట్టుగానే ఒక్కొక్కటిగా వేసుకోండి, అప్పుడే మనకి క్లమ్జీగా అన్ని కలిసిపోకుండా బాగా వస్తుంది. ఫ్రాన్స్ వేసేటప్పుడు కూడా కలుపుతూ వేయాలి. ఓకే, దాని వెనక ఏమైనా రీజన్ ఉందా కలుపుతూ వేయడం అంటే? మసాలా బాగా పడుతుంది ఫ్రాన్స్కి. సో ముందుగా మనం బాగా మిక్స్ చేసేదానికన్నా, సో మళ్ళీ మనం ఆయిల్లో వేసే ముందు కూడా బాగా మిక్స్ చేస్తే సో మసాలాస్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట ప్రాన్స్లో. సో అలాగే మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఆయిల్ అయితే వేయాలి. సో అవైతే డీప్ ఫ్రై అవుతూ ఉంటాయి. సో చెఫ్ గారు, మాకు ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ ప్రాన్స్లో ఏమైనా చెప్పగలుగుతారు? ప్రాన్స్ బిర్యానీ ఉంది. ప్రాన్స్ బిర్యానీ, ఓకే. ఇంకా ప్రాన్స్ 65 ఉంది. 65, ఓకే. సో ప్రాన్స్తో మనం చికెన్ అలాగా దమ్ బిర్యానీ చేస్తాం కదా, ప్రాన్స్ దమ్ బిర్యానీ చేయగలుగుతారా? చేయొచ్చు. ఓకే, సేమ్ ప్రాసెస్? సేమ్ ప్రాసెస్ కాదు, ప్రాసెస్ మారుతుంది. సో ఇందాకలాగే మనము అవి సపరేట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే ఎలాంటి క్లమ్జీనెస్ లేకుండా మనం ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయిపోతూ ఉంది. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అయితే మనకి పర్ఫెక్ట్గా మన అనుకున్న క్రిస్పీగా వస్తుంది, క్రిస్పీగా అయితే వస్తుంది. సో కొంచెం సేపు అలాగా మనం అలాగే ఆయిల్లో ఫ్రై చేస్తుందాం. సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోతూ ఉంది మనకైతే. ప్రాన్స్ కుక్ అయిపోయింది. సో ప్రాన్స్ అయితే కుక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ చిల్లీస్ యాడ్ చేస్తున్నామా? చిల్లీ, చిల్లీని రెండుగా చీల్చుకొని, చిల్లీని సగంకి కట్ చేసి అది కూడా మనం దీంట్లో ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము. ఫోర్ చిల్లీస్ తీసుకొని హాఫ్గా కట్ చేసి ఆయిల్లోని ఏదైతే మనం కుక్ చేస్తున్నామో అదే ఆయిల్లో వేసేస్తున్నాం. సో ఇలా స్పైసీ కోసం. ఓకే ఓకే, చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు. సో నెక్స్ట్ చిల్లీస్ తర్వాత మనమైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాం. మనకి తగినంత, మనకి నచ్చినంత ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం స్పైసీ కావాలంటే స్పైసీగా ఇంకా చిల్లీస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం, ఓకే, మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది కాబట్టి. సో అవైతే లాస్ట్లో మనం వేసుకొని అలా కొంచెంసేపు కుక్ చేస్తే మంచి ఫ్లేవర్ అండ్ మంచి స్పైసీనెస్ కూడా వస్తుంది. ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది మనకి ఈ డిష్లో యాడ్ అవుతుంది కాబట్టి. సో ఇది కూడా యాడ్ చేస్తాం. ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మన ఐటమ్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అండ్ అదంతా ఇప్పుడు పక్కన బౌల్లో వేసుకోవాలి. ఆయిల్ ఫుల్ తీసుకోవాలి.
సో ఆయిల్ అంతా బాగా పోయేటట్టు చూసుకోండి. సో అప్పుడు ఆయిల్ అనేది మనం తినేటప్పుడు ఎక్కువ కాకుండా ఉంటుంది. సో ఆల్రెడీ మనమైతే కుక్ చేసుకున్నాం మన ప్రాన్స్ అయితే. సో మస్తాన్ గారు ఇలానే డైరెక్ట్ గా తినేయొచ్చా? డైరెక్ట్ తిన్నా బాగుంటుంది. ఓకే. సో మనకి ఇంకా టేస్ట్ రావాలి. టేస్ట్ కావాలంటే ఎవరెస్ట్ మీట్ మసాలా అనేది ఉంది, ఆ మసాలా వేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న డిష్ లో కొంచెం మనకి ఇంకా మంచి ఫ్లేవర్ టేస్ట్ ఎక్స్ట్రా స్పైసినెస్ అండ్ ఇంకా యాడ్ చేస్తుంది కాబట్టి ఎవరెస్ట్ మీట్ మసాలా. ఈ మసాలా వేసుకుంటే మనకి ఇంకా టేస్టీగా వస్తుంది. సో ఎవరెస్ట్ మీట్ మసాలా అయితే వేసుకుందాం నెక్స్ట్. సో అంతా బాగా కలిసిపోయేటట్టు షేక్ చేస్తున్నారు. సో ఈ మసాలా అనేది మంచి ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తుంది, ఏదైతే మనం కర్రీలీస్ అండ్ చిల్లీస్ యాడ్ చేసామో. సో ఈ పౌడర్ కూడా అలానే యాడ్ చేస్తుంటుంది. సో చెప్పారు ఇది పౌడర్ ఎంత వరకు వేస్తే మనకి టేస్ట్? టూ స్పూన్స్ మసాలా, మీట్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు ఇట్లాగైతే. సో మనం స్పెషల్గా కొంచెం పెప్పర్ వేసుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు బాగుంటుంది. కొంతమంది స్పైసెస్ బాగా ఇష్టపడే వాళ్ళు మాత్రం లైట్గా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో నాకు ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది ఇదైతే రెడీగా. సో ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. మంచిగా గార్నిష్ చేసుకున్న ప్లేట్లో తీసుకోవాలి. మంచిగా గార్నిష్ చేసుకున్న ఆనియన్స్, లెమన్ అండ్ టొమాటో అండ్ ఇంకా మీకు ఫేవరెట్ ఇంకేమైనా ఉన్నా యాడ్ చేసుకొని మంచిగా గార్నిష్ చేసుకొని మిక్స్ చేసి చూసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లకు సర్వీస్ చేసేసుకున్నాం, కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాం. సో మంచిగా గార్నిషింగ్ కోసం మనం పక్కన ఆనియన్స్, లెమన్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాము. సో నాకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అయిపోయినట్టే కదా, అయిపోయింది. సో ఇచ్చేయండి మరి, ఎప్పుడెప్పుడా అని ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే ఈ డిష్ కోసం. సో ఆల్రెడీ మనం అన్ని ఐటమ్స్ అయితే చూసాము. సో మరోసారి మంచిగా ఇంగ్రీడియంట్స్ అయితే మళ్ళీ వేస్తాము, మళ్ళీ చూడండి. సో ఏం లేదు, చాలా సింపుల్ రెసిపీ. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ప్రాన్స్లో కొంచెం ఎక్స్ట్రా సాల్ట్, పెప్పర్, వైట్ పెప్పర్ అండ్ ఎగ్ వైట్, కారం అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని, డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకోవాలి అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని అయిపోతుంది. అంతే, ఎంత సింపుల్ రెసిపీ అంటే అంత సింపుల్, తక్కువ చేసేయచ్చు. సో నాకైతే బాగా ఈగర్గా ఉన్నా ఇదైతే టేస్ట్ చేయడానికి. సో టేస్ట్ చేయొచ్చు అంటారా? సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఐటెం అయితే ట్రై చేయండి, సూపర్గా కుదురుతుంది. నాకైతే చూడడానికి చాలా ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. సో మీరు కూడా మంచిగా ట్రై చేయండి. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. సో అన్ని మసాలాస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా యాప్ట్గా కలిసాయి. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో సూపర్గా ఐటమ్స్ అన్నీ ఇంకా తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ కానీ అంతా బాగా తెలుస్తుంది తినే కొద్దీ. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇది. సో సూపర్గా అయితే ఐటెం అయితే మనకి కుక్ అయిపోయింది అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ఇదైతే. సో ఇంకా తినాలి అనిపిస్తుంటుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అంత బాగా నచ్చేసింది నాకైతే. సో ఇంకా చూస్తూ ఉంటే తినాలి అనిపిస్తుంది. రొయ్యల మజాక మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.